ఆచంట వెంకటరత్నం నాయుడు జీవిత రేఖా చిత్రణ. అందరికీ వందనాలు. ఆయన పరిచయ భాగ్యం నా అదృష్టం. ఆయన నేను రాసిన మానవుడే నా సందేశం అనే పుస్తకంలో ముందు మాటలు రాసి నన్ను దీవించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు, కొమర్రాజు నాటక లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వ కేంద్రం నుంచి ప్రచురించిన నాటక విజ్ఞాన సర్వస్వంలో ప్రచురించిన వ్యాసం ఇది. ఈ గ్రంథం విజ్ఞాన సర్వస్వం సంపుటం 8. నేను కూడా ఈ గ్రంథంలో కొన్ని వ్యాసాలు వ్రాశాను. నన్ను కూడా వ్యాస రచయితల్లో చేర్చటం నా అదృష్టం. ఈ వ్యాసం మీకోసం. ఆచంట వెంకటరత్నం నాయుడు జీవిత రేఖా చిత్రణ. రంగస్థల నటుడు, షణ్ముఖి నాట్య మండలి స్థాపకుడు, స్వయం కృషి అకుంఠిత దీక్షతో నాటకంలో సముచిత స్థానాన్ని అందుకున్న మహానటుల కోవకు చెందినవారు ఆచంట వెంకటరత్నం నాయుడు. కృష్ణాజిల్లా కొండపల్లి గ్రామంలో 1935 మే నెల 28 నరసమ్మ వెంకటేశ్వర్లకు జన్మించాడు. చిన్ననాటి నుంచి నాటక కళపై మక్కువ ఉండేది. గుంటూరు హిందూ కాలేజీ హై స్కూల్లో SSLC చదువుతూ 1951 జీవన జ్వాల నాటకంలో తాత పాత్రను ధరించి రంగస్థల ప్రవేశం చేయటమే కాక ఉత్తమ నటనకు బహుమతిని పొందారు. ఆ తర్వాత ఈయన దృష్టి పద్య నాటకాల వైపు మళ్ళింది. గుంటూరులో ఉంటూ మందపాటి రామలింగేశ్వరరావు సవరం వీరాస్వామి నాయుడు శిక్షణలో రంగూన్ రౌడీ, సక్కుబాయి, తులాభారం, బొబ్బిలి యుద్ధం, నారద సంసారం, బాలనాగమ్మ మొదలైన నాటకాలలో వివిధ పాత్రలు పోషించాడు. నాటి ప్రసిద్ధ హార్మోనిస్ట్ పుళక్కి భాస్కర్ రావు వద్ద పద్యపఠనం విధానాన్ని అధ్యయనం చేసి దుర్యోధనుడు, గయుడు, విశ్వామిత్రుడు మొదలైన పాత్రలను రఘురామయ్య, సూరిబాబు, మల్లాది, అద్దంకి, పులిపాటి, షణ్ముఖి, పీసపాటి మొదలైన ప్రముఖ నటుల సరసన నటించి వారి మెప్పు పొందాడు. 1970 షణ్ముఖి నాట్య మండలి స్వయంగా స్థాపించి పివి భద్రం దర్శకత్వంలో తులసి జలంధర నాటకంలో జలంధరుడుగా, ఆంధ్రేతర ప్రాంతాలైన మద్రాస్, బెంగళూరు, కలకత్తా, కరగపూర్, జంషెడ్పూర్, ఢిల్లీ మొదలైన ప్రదేశాలలో ప్రదర్శనలు ఇచ్చాడు. షణ్ముఖి నాట్య మండలి తరపున ప్రయోక్తగా స్వీయ దర్శకత్వంలో సతీ సావిత్రి, రారాజు, నర్తనశాల, భస్మాసుర నాటకాలను సమర్థులైన నటులతో ప్రదర్శించాడు. హైదరాబాద్ దూరదర్శన్లో తులసి జలంధర, దుర్యోధన, సావిత్రి నాటకంలో యమధర్మరాజు, గైడు,
మొదలైన పాత్రలను ధరించాడు. అనేక రేడియో నాటకాల్లో పాల్గొన్నాడు. 1975లో హైదరాబాదులో జరిగిన ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ, 1995లో బెంగళూరులో జరిగిన తెలుగు మహాసభల్లోనూ, మారిషస్లో జరిగిన తెలుగు మహాసభల్లోనూ పాల్గొని రసజ్ఞులైన ప్రవాసాంధ్రుల మన్నలను పొందాడు. నట సార్వభౌమ, నట బ్రహ్మ, నట రత్న, రంగస్థల రారాజు బిరుదులను పొందాడు. పుష్పాభిషేకం, కనకాభిషేకం మొదలైన సన్మానాలతో స్వర్ణ కిరీటం, స్వర్ణ కంకణాలు లెక్కలేనన్ని పొందాడు. భూమి కోసం కొల్లేటి కాపురం, బ్రతికే ఒక పండుగ, పండంటి జీవితం, మోహనరాగం, నటన, శ్రీదత్త దర్శనం, సత్యనారాయణ వ్రతం, శ్రీకృష్ణార్జున మొదలైన చిత్రాలలో వివిధ పాత్రలను పోషించాడు. దృఢమైన అంగ సౌష్ఠవం, గంభీర గాత్రం, భావానుగుణమైన నటన, స్వచ్ఛమైన వాచకం ఆయనకు నటరాజు ప్రసాదించిన వరాలు. 2002లో నంది నాటకోత్సవాల సందర్భంలో NTR ఆత్మీయ పురస్కారం పొందాడు. ఆయన 2015వ సంవత్సరం నవంబర్ నెల 25వ తేదీన కీర్తిశేషులయ్యారు. నమస్తే, భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు.